శ్రీ గురుభ్యో నమః హరిహీం ఓం గురుతత్వం ఛానల్లో దేవిశ్రీ గురుజీ మీకు అందిస్తున్న మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. జ్యేష్ఠ మాసం లేదా జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక ఈ మూడింటిని కలిపి త్రిజ్యేష్ఠ అంటారు. పెళ్లి కొడుకు కూతురు తొలి సంతానమైతే వారిద్దరికీ పెళ్లి చేసేటప్పుడు జ్యేష్ఠ మాసం గాని జ్యేష్ఠ నక్షత్రం గాని లేకుండా చూసుకోవాలి. దీని కారణమేంటంటే తొలి సంతానానికి వేడిగల శరీరమై ఉంటుంది. అందుకే వీరికి జ్యేష్ఠ మాసంలో శారీరకమైన ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. దీనివల్ల మూడు జ్యేష్ఠులు కలిసినప్పుడు వీరికి శుభకార్యాలు జరిపించడం అంత శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో పెద్దలు దీన్ని నిర్ణయించారు. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురుజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలు, ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖుని పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మన మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. వాళ్ళు మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.